హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు కందుల వికాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడిగిళ్ళు ఏంటంటే ఇది రగులు ఏం గడ్డి తింటాయి, మీరు ఏం ఫీడేసి పెంచుతారు అది ఇదని అడిగిళ్ళు. నేనైతే ఏం ఫీడ్ అయితే వేస్తలేను, ఓన్లీ ఇట్లా గడ్డి కోసుకుంటా గడ్డి వేస్తానా, మంచిగా విరిగినాయి మాకైతే. ఇప్పుడు ఇష్టంగా తినే గడ్డి ఏంటిదంటే ఈ నీరే నద్రి అంటారు దీన్ని. ఈ గడ్డిని రగులు అయినా ఈ గ్యాస్ కట్లు అయినా చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు ఎత్తాం చూడాలి. ఇప్పుడు అంతా వేస్ట్ అయ్యి బాపది బయట అంతా వేరే ఆకులు తినేయన్నట్ట. అవి ఇదైతే ఖచ్చితంగా మంచిగా చాలా ఇష్టం కొద్ది తింటాయి. అవి నీరనద్దరి ఇంకోటి కూడా బాగా ఇష్టంగా తింటాయి. ఇంకా అది కూడా ఇదే పొలంలో ఉంటాయి కదా, పొలం కలుపు తీస్తుంటే ఇట్లా వడ్లెక్కనే ఒలిపిడి గంటలు అని అంటారు, వాటిని కూడా తింటాయి. ఇప్పుడు వాటిని కూడా కోసేసినా తింటాయి. మనం పంట వద్దు చేపలే పెరగాలనుకుంటే ఇది కోసేసుకుంటే ఇంకా ఫుల్ తింటాయి అవి. అంటే ఇది వడ్ల చుట్టూ పొలం వరిగెళ్తుంటే వడ్ల చుట్టూ వచ్చే వరకు తీరొక్క గడ్డ వచ్చింది వీటికి. అందుకే అది ఇష్టం లేని గడ్డ అంతా వదిలేసినాయి. అవి ఇష్టమైందేమో తిన్నాయి. ఈ గడ్డి వేసుకోతేనే 2-3 నిమిషాలల్లా వస్తాయి, తింటూనే ఉంటాయి అవి. ఇప్పుడు అల్ల కూడా మణికట్ల కూడా నీళ్ళు ఉన్నాయి, నైట్ అంతా పోయి అల్ల తింటాయి. డే టైం ఇట్లా ఒక రోజుకు మోపు పోసిస్తాం అన్నట్టు. నైట్ ఏమో పోయి పొలంలో తింటాయి. డే టైం మొత్తం మేము ఉదయం మోపేస్తాం, సాయంత్రం ఒక మోపేస్తాం. మన సేమ్ మన బర్రెలను చేసినట్టే. అదేంటిది ఏం లేదు, ఎల్లో కలర్ అవుపడ్డది ఏమా కానీ. నీ కళ్ళ కడదంతా అయితే గడ్డి అయితే వేసుడు అయిపోయింది. చేపలు వస్తాయి చూడాలి.
ఫ్రెండ్స్ వచ్చేసినాయి, ఏవో తింటానే ఆల్రెడీ. కొంచెం మబ్బు ఉన్నది ఫ్రెండ్స్, ఇట్లా మబ్బు ఉంది, కొంచెం కనబడతలేదు మనకు. ఇట్లా లోపలి గుంజుకపోయేదే మనం చూడాలి అంటే. ఇప్పుడే ఒక్కొక్కటిగా వచ్చి తింటాను అవి. ఇంకా ఈ నైట్ అంతా నీళ్ళు నిండు ఉంటాయి కదా, ఊకే తినమంటే ఏం తింటాయి అవి, ఆ పొలంలో పోయి తినే అన్నట్టు. ఇప్పుడు కొంచెం లేట్గా నిమ్మలంగా వచ్చి తింటాను, అలా కదులుతాను కుదిరి. ఇదే ఎందుకు తింటే అంటే వీటి ధరలో కొంచెం లాతగా ఉంటుంది, ఇట్లా కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది కదా నేనే నీరేనద్రి, అందుకే వీటిని తొందరగా తింటే అన్నట్టు. నేను ఇక్కడ కత్తిరుతున్నాయి, అక్కడ గడ్డి తిన్న స్టార్ట్ చేసినాయి అవి. అవు తింటానే చూడండి ఫ్రెండ్స్. లోపల వర్క్ అయిపోతానే నీళ్ళలోకి వెళ్ళొస్తాను ఒకటి తెలియదు మీది. తింటాను చూడలేదు ఫ్రెండ్స్, అందుకని లోపలికి అంటే పోతాను. అవు ఇంత పెద్ద గ్యాస్ కట్టదు రవ్వ. తింటాను చూడలేదు ఫ్రెండ్స్, ఎట్లా గడ్డి కదులుతాను.
ఎట్లా పోతానే చూడు, నీళ్ళ మీద చెప్పకుండా తాపకు గడ్డి ముక్కని నోట్లో పెట్టుకొని పోతానే. ఓ తింటాను గొర్రెలు. ఎట్లా తింటాను చూడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అవి చేపలు ఇవన్నీ. ఎట్లా తింటానే చూడండి ఫ్రెండ్స్. వేసినాక గింజ చేపడి వచ్చినాయి అవి. టైం తీసుకున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న నైట్ అంతా మరికట్లో పోయి తిన్నట్టున్నాయి. నోట్లో పెట్టుకొని తిరుగుతానే అడుగులా కొంచెం లోపలికి. కొంచెం ఎండ కొడితే మంచిగా కనవాలి ఫ్రెండ్స్ ఇవి. మంచిగా తిరుగుతాను నీళ్ళ మీద పొద్దు పొద్దున్నయి, నిమ్మలంగా తిరుగుతాను ప్రశాంతంగా. ఇలా కర్రగా ఉన్నాయి చేపలే ఫ్రెండ్స్ ఇది. అట్లనే ఉన్నాయి ఎందుకో. ఫ్రెండ్స్ ఇప్పుడు గీదేద్దాం, ఇది ఎట్లా తింటే చూద్దాం. ఫస్ట్ దాని చుట్టూ రౌండ్లు వేస్తానే ఫ్రెండ్స్, రౌండ్లు వేసి అందుకుంటే కావచ్చు. చూద్దాం
గడ్డి అల్లగలుతుంది పోయి.